మీరు ఇలాంటి కష్టాలే పడుతున్నారా? ఈ మధ్య బండి చైన్ క్లీనింగ్, చైన్ ల్యూబింగ్ చాలా కష్టమవుతుంది. ఆన్లైన్లో ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేద్దాం. యాక్చువల్గా నేను ఓపెన్ చేద్దాం అనే లోపే మమ్మీ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసింది. మళ్ళీ రీ అన్బాక్సింగ్ చేద్దాం, దాంట్లో ఏమైంది ప్రాబ్లమ్. లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి చైన్ పైన కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది మేమే సోలోగా చేసుకోవచ్చు, ఏ మెకానిక్ ఏం అవసరం లేదు. నేను అది ఎలా కనెక్ట్ చేయాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను. అండ్ కమింగ్ టు ఇది వచ్చేసి చైన్ పైన, చైన్ ఓరింగ్స్ పైన క్లీన్ చేస్తూ ఆయిల్ని మెల్లగా లీక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇదేమో ఇది హ్యాండిల్ బార్ కనెక్ట్ చేస్తారనమాట. హ్యాండిల్ బార్ నుంచి చైన్ వరకు, వెనుకున్న చైన్ వరకు ఈ పైప్ అనేది ట్రావెల్ అవుతుంది. దీంట్లో మ్యాక్సిమం ఇంజన్ ఆయిల్ అని కూడా వేయవచ్చు, లేకుంటే కొత్త ఇంజన్ ఆయిల్ వేయండి, దాంట్లో ఏం పోయేది ఏం లేదు. నేనైతే గేర్ ఆయిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. గేర్ ఆయిల్ అంటే ఏం లేదు, ట్రాక్టర్ గేర్ ఆయిల్ అని దొరుకుతుంది, అది కొంచెం మంచిగా ఉంటుందని నేను అది యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవేమో జిప్ టైస్ మధ్యలో కనెక్ట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి మీకు ఐడియా ఉండొచ్చు చైన్ దగ్గర కనెక్ట్ చేయడానికి. ఇది ప్రాసెస్ ఎలా కనెక్ట్ చేయాలనేది ఇది ప్రాసెస్. ఇది పక్కన పెట్టేస్తే, నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మామూలుగా చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇది 2.0 అంటే కొత్త అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నాడు. అండ్ దీంట్లో 6 మంత్స్ వారంటీ, దీంట్లో ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనే దాంతోనే తీసుకున్నా. 6 మంత్స్ వారంటీ ఉంది, అప్పటి వరకు ఇది యూజ్ కూడా చేయొచ్చు. వారంటీ ఉందంటే మంచిగా పనిచేస్తుందని అర్థం. అండ్ ప్రస్తుతానికి దీని ప్రైస్ వచ్చేసి 1899. డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్లస్ దీని కూపన్ కోడ్ కూడా పెడతాను, మీరు కొనొచ్చు. అండ్ లెట్స్ గో అండ్ ఇన్స్టాల్ ఆన్ ద బైక్. ఈ అస్సాం సిరీస్లో చాలా హెల్ప్ అవుతుందని కొన్నాను. దీనికి పెద్దగా ఏం అవసరం ఉండదు, మ్యాక్సిమం ఒక మీకు బైక్తో పాటు వచ్చే చిన్న ఎల్ఎంకి అండ్ 13 నెంబర్ రౌండ్ పానర్ ఉంటే చాలు. దగ్గరలో ఎవరి దగ్గర అయినా అడిగి తీసుకోవచ్చు. మీకు కొంచెం విండ్ నాయిస్ రావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మైక్ చెడిపోయింది, కొత్త మైక్ ఆర్డర్ పెట్టా. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీంట్లో చూసి నేను నేర్చుకోవాలన్నమాట, ఫస్ట్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇది కనెక్ట్ చేసిన, ఇది కనెక్ట్ చేసి టైట్ చేసిన తర్వాత దీని పైపు మొత్తం ఇలా లోపల నుంచి ట్రావెల్ చేసుకుంటా ఇక్కడి వరకు వస్తాను అన్నమాట. ఇక్కడ ఎట్లా టైట్ చేయాలో నాకు అర్థమవుతలేదు, కొంచెం కష్టమే ఉంది. మెకానిక్ దగ్గర పోయి చేపించుకుందాం. టారిగార్డ్ ఒక స్క్రూ తీసి పెడుతుందన్న ఎల్ఎంకిదే. ఇంట్లో నానా పరిశోధనలు చేయకుండా ఇన్నే చేపించడం పెట్టాం. 2 మినిట్స్లో అయిపోయింది పని, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎలా అయింది. ఫస్ట్ దీన్ని మనం ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మొబైల్ హోల్డర్ వచ్చిందని ఇటువైపు పెట్టాను నేను. అండ్ ఆ పైప్ అనేది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ 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 ఇక్కడ నుంచి మొత్తానికి ట్రావెల్ చేసి అంటే వెనక వచ్చేసింది అన్నమాట. ఇట్లా మొత్తానికి చైన్ క్లీనర్ ప్లస్ చైన్ ఆయిలర్ సెట్ అయిపోయింది. ఇది ఇంటికి వెళ్ళి దీంట్లో గేర్ ఆయిల్ అయినా ఇంజన్ ఆయిల్ అయినా వేసేద్దాం. ఇప్పుడు చిన్న స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ ఓపెన్ చేసి ఇది వచ్చేసి గేర్ ఆయిల్ అన్నమాట. మ్యాక్సిమం ట్రాక్టర్లకు యూజ్ చేస్తారు ఊర్లలో, ఇక్కడ బయట కూడా మీకు దొరుకుతుండొచ్చు. ఒకవేళ ఇది దొరకకపోతే బజాజ్ది 100 ml ఆయిల్ దొరుకుతుంది, 40 rupees ఎంత ఉంటుంది అది తెచ్చుకొని కూడా రీఫిల్ చేయాలి. గేర్ ఆయిల్ నా దగ్గర అవైలబుల్ ఉందని వేస్తున్నాను. గేర్ ఆయిల్ది క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, అందుకే గేర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేయండి గేర్ ఆయిల్ కోసమే. చూడండి ఫిల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. పెట్టి దీంతో పంపింగ్ చేద్దాం. అండ్ నిన్న ఫిట్ చేశాను కదా, ఇది డే 2 అనమాట. నిన్న ఫిట్ చేశాను కదా, ఈరోజు 2nd డే అనమాట. ఈరోజు చూడండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం పని మీద ఒక 50 kilometers నడుపుంటా. ఆ 50 kilometers నడితే పర్లేదు, ఆఫ్ రోడింగ్ చేసిన, 100 speed వెళ్ళినా, అన్నీ చేసిన మంచిగా గట్టిగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి నేను ఇలా ఫిక్స్ చేశాను కదా, ఇది రాంగ్ ఫిక్సింగ్ అనమాట. ఇది
యూతల్కి ఫిక్స్ చేయాలి, ఇది యూటు రావాలి అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ఫిక్స్ చేసి ఇది అడ్డం ఉన్నందుకు నేను ఆపోజిట్ ఫిక్స్ చేసిన, ఎందుకంటే ఇది ఇక్కడ అడ్డం వస్తుంది అని. మీరు ఇది తీసి నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇక్కడ పెట్టి సెట్ చేసి ఇది కొంచెం కిందికి జరిపి ఇది ఇటు ఫిక్స్ చేస్తాను అనమాట. ఇది చాలా సింపుల్, అంత పెద్ద ఇష్యూ ఏం అవ్వదు ఫిట్ చేయడానికి. ఇది ఈ రెండు జాయింట్ చేసి ఫిక్స్ చేసి ఇవన్నీ ఏమైనా లూజ్ ఉంటే ఎల్ఎన్ కీ సెట్తో టైట్ చేయాలి. నేను ఈ ఎల్ఎన్ కీ సెట్ యూజ్ చేశాను, ఇది వచ్చేసి నాకు 200 రూపీస్కి వచ్చేసింది, మంచి క్వాలిటీ ఉంది. ఇది వచ్చే పేరు వచ్చేసి తపారియా అంట, తపారియా. ఇది మొత్తం ఇట్లా జిప్ట్ అయితే ఇలా మొత్తం ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసాను, ఇక్కడ కూడా జిప్ట్ అయి పెట్టాను. ఇది బయట కనిపించకుండా లోపల పెట్టకండి, బయట పెట్టడం బెటర్. ఒకవేళ ఇది డ్యామేజ్ అయింది అనుకోండి మీరు తొందరగా చూసుకొని మళ్ళీ సెట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇది చూడండి ఇక్కడ వరకు. ఒకవేళ ఇది కన్వర్ట్ కాలేదు, ఎగ్జాక్ట్ మీ బండి మీద కూర్చోవట్లేదు, చైన్ మీద ఇట్లా కరెక్ట్గా కూర్చోవట్లేదు అంటే మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ ఈ ఒక ప్లేట్ ఉంది కదా, ఈ జాయింట్ ప్లేట్, ఈ జాయింట్ ప్లేట్ని మనం ఉంచవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా ఉంచవచ్చు, మంచి క్వాలిటీ ఉంది మీరు చూడొచ్చు. నేను శారీ గార్డ్కి టై చేసిన కొందరు ఇక్కడ టై చేస్తారు, కొందరు ఇక్కడ కూడా టై చేయొచ్చు, చాలా ప్లేసెస్ ఉన్నాయి టై చేయడానికి. నేనైతే ఇక్కడ ట్రై చేసిన కొంచెం ఇలా ఉంటే బాగుంటుందని అండ్ ఇది ఇలా తీసుకొచ్చా. అంతే ఇంకా ఇంకా మనం క్లీనింగ్ అండ్ ల్యూబింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ చేద్దాం. ఇది కొంచెం కిందికి చేస్తే ఇది ఎగ్జాక్ట్ ఇలా తిరిగింది అనుకోండి, ప్రెస్సింగ్ ఈజీ అవుతుంది ఇట్లా. ఇప్పుడు మొబైల్ హోల్డర్ రైట్ సైడ్ తీసుకొచ్చినందుకు లెఫ్ట్ సైడ్లో ఇది ఈజీగా ఉంది. ఇప్పుడు హార్న్ కొట్టే మూమెంట్లో కూడా ఇలా ఇలా ప్రెస్ చేస్తే ఇంట్లో ఆయిల్ అనేది లీక్ అవుతుంది, చూడండి డ్రాప్ కింద పడింది. అండ్ ప్లస్ క్లీనింగ్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. అండ్ ఈ బ్రష్లు వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటుంది, అంటే ఒకవేళ అరిగిపోతే, తొందర అరగవు కానీ ఒకవేళ అరిగిపోతే రీప్లేస్మెంట్ ఉంటుంది. అది మ్యాక్సిమమ్ నాకు తెలిసి 100 to 150 rupees ఉండొచ్చు, అంతే, దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఈ ఓన్లీ ఈ ఈ ఒక్క పార్టే వస్తుంది అన్నమాట. ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ఈ ఒక్క పార్ట్, ఆ ఒక్క పార్ట్ రీప్లేస్ చేయాలి. అది కూడా మ్యాక్సిమమ్ ఇయర్లీ వన్స్ ఉంటుంది. చైన్ స్ప్రేలు, చైన్ C1లు C2 కొని క్లీనింగ్ ల్యూబింగ్ మొత్తం తలకే నొప్పి కన్నా ఇది బెటర్ టు బి ఫ్రాంక్. ఎప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది, ఆయిలింగ్ ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్సెసరీ ఫర్ మై బైక్, ఎందుకంటే చైన్ కూడా చాలా రోజులు, చైన్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. నాకు తెలిసి చైన్ లైఫ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీగా అంటే ఎలా అంటే తలకాయ నొప్పి ఉండదు, వన్ సైడ్ లేపడము, ఎందుకంటే డాబినరు డ్యూక్ 200కి దానికి ఎట్లా అంటే మళ్ళీ వన్ సైడ్ లేపాలి, ఒకరు టైర్లు తిప్పాలి, ఒకరు క్లీన్ చేయాలి. ఈ తలకాయ నొప్పులు అయితే ఇప్పటి నుంచి ఉండవు. అండ్ ఇది వచ్చేసి నాకు 1899 rupees పడింది. టు బి ఫ్రాంక్ బ్లాగర్స్ అన్నప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు, 1599 rupees వచ్చింది ఇది. మీకు కూడా ఇదే ప్రోడక్ట్ 1599 కావాలంటే కూపన్ కోడ్ కింద ఉన్న లింక్లో అనిల్ మోటో బ్లాగ్స్ అని కూపన్ కోడ్ యాడ్ చేస్తే 1599కి మీకు డిస్కౌంట్లో ఈ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందంటే తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.